ఒంగులేడికి సెక్యూరిటీ తగ్గింపు త్రీ ప్లస్ త్రీ నుంచి టూ ప్లస్ టూకు కుదింపు పార్టీ మారుతున్నారన్న పక్కా సమాచారంతోనే అయిపోయాయి గులాబీ టికెట్ కట్టు ఈయన బీజేపీలోకో కాంగ్రెస్లోకో అనమాట నిన్న మొన్న బయటకు వచ్చింది కదా తుమ్మల నాగేశ్వరరావు అండ్ ఈయన ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారనమాట ఖమ్మలో ఖమ్మంలో దాంతో ఇక పార్టీ మారడం కన్ఫామ్ ఎన్ని ఒకసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు ఎన్నిసార్లు అని మోసపోతారు జిల్లాలో రోజు రోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతి త్వరలోనే అధికార పార్టీని వీడడం ఖాయంగానే కనిపిస్తున్నది ఆయనను అధికార పార్టీ అధిష్టానం కొంతకాలంగా దూరం పెడుతున్న విషయం తెలిసిందే పార్టీలోని కొంతమంది పొంగులేటిని టార్గెట్ చేసుకుని అనేక వ్యాఖ్యలు చేస్తున్న విషయం కూడా విదితమే దీనికి తోడు తాజాగా బుధవారం ఆయనకు ప్రభుత్వం జలకిచ్చింది ఆయనకు సెక్యూరిటీని తగ్గించింది మాజీ ఎంపీకి ప్రభుత్వం తరఫున త్రీ ప్లస్ త్రీ సెక్యూరిటీ ఉండేది దాన్ని టూ ప్లస్ టూకు కుదించడమే కాకుండా పైలట్ వెహికల్ కూడా తొలగించారు అయితే పొంగులేడి మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక పొంగులేడి త్వరలోనే పార్టీ మారడం మారడం ఖాయమనే విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతోనే సెక్యూరిటీని తగ్గించినట్లు సమాచారం అయితే శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీకి సంబంధించి మంగళవారమే కొన్ని పోస్టులు వైరల్ కాగా బుధవారం తగ్గించినట్లు అధికార అధికారిక పర ప్రకటన విడుదల కావడం విశేషం ఖమ్మం వేదికగానే రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కొంతమంది వైఎస్ఆర్సీపీకి ఇంకొంతమంది టీడీపీలోకి గులాబీ క్యాడర్ అనేది ఇంకా అయిపోయింది ఫినిష్ అక్కడ టీడీ గులాబీ పార్టీకి ముందు నుంచి ఖమ్మం ఎప్పుడూ బొక్క పెడుతూనే వస్తుంది ఈసారి కూడా అదే జరగబోతుంది అనమాట వీళ్ళ నుంచే పొగ స్టార్ట్ అయిందన్నమాట తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి మరికొంతమంది వేరే పార్టీలో మారుతారు ఇది త్వరలోనే మనం చూస్తాం అన్నట్టు